తెలంగాణ దృక్పథంతో, తెలంగాణ పర్సెప్షన్తో హైదరాబాద్ మీద మీరు ఒక పాట రాశారు. సో ఆ పాట పాడితే పాడతారు ఇంకా మనం. మీరు ఢిల్లీకి వెళితే హైదరాబాద్ హౌస్ ఉంటుందండి. ఇవాళకి మీరు ఒక అమెరికా ప్రెసిడెంట్ కనుక వస్తే ఆయనకు మీరు ఆతిథ్యం ఇవ్వాలంటే హైదరాబాద్ హౌస్లో పెట్టాలి. హైదరాబాద్ హౌస్ అనే పేరుతో ఉంది ఇప్పటికీ. అదేవిధంగా మీరు విదేశాలలో రాయబార కార్యాలయాలు ఉండేవి నిజాంకి. మీరు మక్కాకు వెళితే అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన భక్తుల వసతి కోసం అక్కడ హైదరాబాద్ నుంచి కట్టినటువంటి ధర్మసత్రం ఉంటుంది. ఇది హైదరాబాద్ కీర్తి అండి. ఎక్కడెక్కడి నుంచో ఆఫ్రికా నుంచి లేకుంటే ఇంకెక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి పరిస్థితి, దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ బతికినటువంటి వాళ్ళు అంటే గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ప్రపంచం అంతా ఎప్పుడో తెలుసు. ఈయన నేను ప్రపంచ చిత్రపటంలో పెట్టానంటే ఇక థామస్ అల్వా ఎడిసన్ కనుగొనలేదు, బల్బు నేనే కనుగొన్నానంటే మాట్లాడుతుంటాడు ఆయన. చారుమినారులు పావురము నీ గుండెల నిండా గావురము, చార్మినారులు పావురము నీ గుండెల నిండా గావురము, నువ్వు నెత్తురు చిందిన నందనము, నువ్వు నెత్తురు చిందిన నందనము, నీకు చెమట పూలతో వందనము. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. గోల్కొండల కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు, గోల్కొండల కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు, కులీ కుతుబ్ షా ఫర్మానా, కులీ కుతుబ్ షా ఫర్మానా భాగమతికి దిల్ నజరానా, హైదరాబాద్ హైదరాబాద్ ప్యార్ కా నగ్మా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. మూసీ నదిపై వెన్నెలవు జలతారు ముసుగులో వన్నెలవు, మూసీ నదిపై వెన్నెలవు జలతారు ముసుగులో వన్నెలవు, అసోయి ధూలాటలవు, అసోయి ధూలాటలవు ఆ ఫకీరు సూఫీ పాటలవు, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. లష్కరులో నా కవాతువు పట్నములో నా బరాతువు, పట్నము లష్కరులో నా కవాతువు పట్నములో నా బరాతువు, యుద్ధ ఫిరంగుల ఆవాజువు, యుద్ధ ఫిరంగుల ఆవాజువు ఆ మక్కా మసీదు నమాజువు, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. తాళం తప్పెట నాదాలు పోతరాజుల కొరడాలు, తాళం తప్పెట నాదాలు పోతరాజుల కొరడాలు, తీన్మార్దరువుల గానాలు, తీన్మార్దరువుల గానాలు మాంకాలమ్మకు బోనాలు, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్, మల్లేష్ మస్తాన్ భాయి భాయ్ ఏక్ మే దోపియా ఇరానీ చాయ్, మల్లేష్ మస్తాన్ భాయి భాయ్ ఏక్ మే దోపియా ఇరానీ చాయ్, తెలంగాణం కా పసీనా హై, తెలంగాణం కా పసీనా హై, హైదరాబాద్ ఏక్ హసీనా హై, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, షహర్ హమారా హైదరాబాద్, జాన్ హమారా హైదరాబాద్, పెహచాన్ హమారా హైదరాబాద్. వావ్ సూపర్ సార్, అద్భుతంగా ఉంది అసలు. ఇది హైదరాబాద్ సంబంధించిన తెలంగాణ ఎక్స్ప్రెషన్. కానీ చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే హైదరాబాద్ బంగారు గుడ్లు పెట్టి బాతు అన్నాడు మొన్న ఆయన. అది ఆయన దృక్పథం. ఎందుకంటే ఆయన రాజకీయాలను కమర్షియలైజ్ చేశాడు. ఆయన అవుట్లుక్ కమర్షియల్ అవుట్లుక్. అంతమాత్రమే కాదు, క్రిమినలైజ్ కూడా చేశాడు. వాడు చాలామంది కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కేసీఆర్ గారిని నీ అంతా అని అంటున్నారు. నయీం అనే నరహంతకుణ్ణి సృష్టించింది ఎవరండి? చంద్రబాబు నాయుడు కాదా? నయీం ఎంతమంది నరికి పోగులు పెట్టినాడు. ఆ నయీం అంతమంది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలనలో.
కొన్ని ఏమన్నా ఉండొచ్చు, కొన్ని విభేదాలు ఉండొచ్చు, కొన్ని ఘర్షించవలసిన విషయాలు ఉండొచ్చు, కానీ దానికోసం చంద్రశేఖరరావు చేతి వదిలి చంద్రబాబు నాయుడు చేయి పట్టుకోవడం తెలంగాణకు ద్రోహం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అద్భుతంగా అనిపించింది మీతో మాట్లాడటం. ఎస్పెషల్లీ మీ మాటల కన్నా కూడా మీ పాటలు ఇంకా శ్రావ్యంగా బ్రహ్మాండంగా. సో మనం భవిష్యత్తులో ఓన్లీ మీ పాటల మీద కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని నాకు అనిపిస్తుంది. మీతో మంచి కొంచెం అలవాటు తప్పింది పాడడం అది, నిరంతరం జనంతో వేదికల మీద ఉన్న స్థితి నుంచి కొంచెం బిహైండ్ ది స్క్రీన్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆఖరిగా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికల సందర్భంగా? ఇంతకుముందు చెప్పిందనండి, మనం మన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. ఒక పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభమైంది, దీనికి మనం ఇవాళ అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, అభ్యంతరాలు, లోపాలు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ వాటిని మనం అంతర్గతంగా పోరాటం చేసి వాటన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలి. అంతే తప్ప ఎవరైతే మనకు తేలిపోయారు, ఉద్యమ క్రమంలో తేలిపోయారు, వీళ్ళు ఏమీ చెయ్యరు అని చెప్పి, వాళ్ళకి ఎవరికి తెలంగాణ స్వభావం లేదు అని చెప్పి, వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం తెలంగాణను బలిపెట్టిన వాళ్ళే వాళ్ళందరూ కూడా. కొంతమంది అడుగుతున్నారు అప్పుడు ఉద్యమంలో కలిసి రాని వాళ్ళు ఇప్పుడు రాలేదా, కేసీఆర్ దగ్గరికి రాలేదా, ఆయన చేర్చుకోలేదా అని. ఒక దశలో ఒక విఫల రాష్ట్రంగా మార్చే కుట్రలు జరుగుతున్నప్పుడు, ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు జరిగినప్పుడు ఆయన ఆ బలాన్ని పెంచుకోవటం కోసం వాళ్ళందరినీ చేర్చుకున్న మాట వాస్తవం. కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ తొవ్వ తప్పిన వాళ్ళు తొవ్వకొచ్చినట్టు, వాళ్ళు ఆ పార్టీలలో ఉంటే వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడే వాళ్ళు కాదు ఇప్పటికీ కూడా. ఉదాహరణకు పాలమూరు ఎత్తిపోతలు ఉందండి, ఇవాళ తెలుగుదేశం వ్యతిరేకిస్తోంది. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకుడు అక్కడ ఉంటే పాలమూరు ఎత్తిపోతలను వ్యతిరేకిస్తాడు ఆయన, కానీ ఇక్కడికి రావటం వల్ల ఆయన పాలమూరు ఎత్తిపోతలకు అనుకూలంగా మారుతాడు. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదని ప్రశ్న అడుగుతూ, అసలు ద్రోహుల్ని తయారు చేసిన ఫ్యాక్టరీల వైపు వెళ్తారేమిటి? మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ కదా, మీరు అక్కడికి వెళ్తారేమిటి? వాళ్ళ రివర్స్లో వెళ్తున్నారు. ఆ రోజు కలిసి రాని వాళ్ళంతా ఇవాళ తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా మారుతుంటే, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నువ్వు ఈరోజు ద్రోహుల ఫ్యాక్టరీ వైపు ఎట్లా వెళ్తావు? నువ్వు నీది రివర్స్ అటు ఉందన్నమాట, నువ్వు అటు వెళ్తున్నావు ఏమిటి? అది తప్పు కదా. ఇది ఉంటే ఇక్కడ ఏమన్నా ఉంటే ఇక్కడ తెలుసుకుందాం, కానీ అటు ఇట్లా వెళ్తావు, వాళ్ళని ఎట్లా తీసుకొస్తావు, వాళ్ళని ఎట్లా మోసుకొస్తావు? వాళ్ళ గురించి మనకి ఎప్పుడో తేలిపోయింది, వాళ్ళ గురించి వాళ్ళు కొత్తగా చర్చించుకునేది ఏమీ లేదు. కొత్తగా ఇంకొక తెలంగాణ అస్తిత్వంతో ఇంకో పార్టీ వస్తుంది అని అంటే సరే రానివ్వండి, అది విశ్వాసాన్ని చూరగొననివ్వండి. తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళ మధ్య ఏ పోటీ అయినా ఉండనివ్వండి, ఏ ఘర్షణ అయినా ఉండనివ్వండి. అది 1000 పూలు ఏదో అతను ఘర్షించదు, 1000 భావాలు ఘర్షించని, 100 పూలు వికసించని అన్నట్టు వికసించనివ్వండి. కానీ అంతేగాని తేలిపోయిన వాళ్ళు, శత్రువులుగా మారినటువంటి వాళ్ళు, ద్రోహాలు చేసినటువంటి, ద్రోహమే స్వభావమైనటువంటి వాళ్ళు, వాడు ద్రోహమే వాడి తత్వమైనటువంటి వాడు, వాటి తల్లి వేరే ద్రోహం అయినప్పుడు అట్లాంటి వాళ్ళు మనం ఎట్లా రాణిస్తాం? అంటే కాళ్ళ కింద నేలని మనం కదిలిపోవద్దు, మన మౌలిక దాని నుంచి మనం విడివడద్దు అనేది నేను ప్రజలకు చెప్పదలుచుకుంటాను. For more videos, subscribe to iDream. iDream nu subscribe cheyandi. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams కు మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.